నమస్తే, జయ శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 3 డిసెంబర్ 2024 మంగళవారం ఉదయం ఈరోజు వీడియో ఇస్తున్నా. నేను ప్రెజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా సార్, గేట్ నెంబర్ 18. నాకు మార్నింగ్ 6:37 అట్లా ఫ్లైట్ ఉంది, ఢిల్లీ వెళ్తున్నా. మళ్ళీ 6th కానీ 7th కానీ రిటర్న్ అవుతా. 3-4 డేస్ ఉంటా. ఒకటి ఆల్రెడీ ఇన్నోవాగ్రిస్ట్ తీసుకున్నాం, ఇంకొక 2-3 వెహికల్స్ టోకెన్ అమౌంట్ వచ్చినాయి, ఒక 2 ఉన్నాయి. ఇంకొక సార్ వాళ్ళు విజయవాడ నుండి ఢిల్లీ వస్తున్నారు, వాళ్ళకు ఒకటి స్కార్పియో కావాలి. అయితే నేను ఈ మధ్యకాలంలో ఒకటి లైఫ్ గురించి ఒక వీడియో తీసింటి. ఒక అబ్బాయి నాకు మొన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఢిల్లీ పోయినప్పుడు కాల్ చేసిండు. అన్న, నేను మీ వీడియో చూసి ఒక 2 రోజుల ముందు నేను గిట్ట వీడియో చూడకపోతే నా లైఫ్ ఇప్పుడు వేరే అయిపోతుండే అన్న. మీరు నన్ను సేవ్ చేసిర్రు, నా లైఫ్ను కూడా సేవ్ చేసిర్రు. మీ వల్ల నేను కష్టపడి చదివిపించిన మా అమ్మ పేరు కూడా నేను ఖరాబ్ చేస్తున్నా. ఇదింటి నేను ఆ వీడియో చూసిన కాబట్టి ఈరోజు నా చదువుకు తగ్గట్టు నాకు ఒక మంచి జాబ్ వచ్చింది. మా మేనమామ నన్ను కొన్ని సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నాన్న, నేను ఆ టార్చర్ భరించలేకపోయినా. ఏదైతే అదైంది, వినేమని వేసి జైలు కన్నా పోతా కానీ నేను ఇంతటి భరించలేను అని డిసైడ్ అయినా. మీ సబ్స్క్రైబర్ను నేను మీ వీడియోస్ చాలా చూస్తా. అనుకోకుండా ఆ రోజు ఆ వీడియో చూసిన తర్వాత సమయం అందరికీ సమాధానం చెప్తుందని మీరు ఒక మాట అన్నారు అందులో. అట్లనే మనకు చెడు చేసిన వల్ల కూడా మనకు మంచే జరుగుద్ది. ఓపిక కొద్దీ మన పని మనం చేసుకుంటూ పోతే మనకు కూడా ఒక రోజు వస్తుంది అని మీరు చెప్పింది. అది నాకు చాలా ఒక 4-5 టైమ్స్ నేను ఆ వీడియో చూసినా. దానివల్ల నేను మా మామను ఆల్మోస్ట్ చంపేద్దామని డిసైడ్ అయినా, కానీ మీరు ఒకళ్ళని మనం చంపినంత మాత్రాన మనకు ఏదో మంచి జరగదు. ఒకవేళ మనం వాళ్ళని వదిలేస్తే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. పైన ఒకడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడని కూడా చెప్పారు మీరు. అది 100% నిజమైందన్న నా జీవితంలో. నేను ఆ రోజు ఆ వీడియో చూడకపోతే ఈరోజు నేను జైల్లో ఉంది కావచ్చు, కానీ ఆ వీడియో చూడడం వల్ల నాకు మంచి జాబ్ వచ్చిందన్న. ఇంత సాలరీతోటి ఇప్పుడు ఎవరైతే నన్ను గత 7-8 సంవత్సరాల నుంచి చూటిపోటి మాటలతోటి ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళు ఇప్పుడు నన్ను మల్లుడు గ్రేటు అని మెచ్చుకుంటురన్న. నిజంగా ఇది నేను నమ్మలేకపోయినా. ఇట్లా కూడా ఉంటారా మనుషులని నాకు అప్పుడు అర్థమైంది. మన పొజిషన్ను బట్టి మనకిచ్చే మర్యాద మారుతుందని మీరు చెప్పారు. అది 100% నా జీవితంలో నిజమైంది. చాలా థ్యాంక్స్ అన్న అని చాలా ఎమోషనల్గా మాట్లాడిండు. ఒక నాతోటి ఒక 4-5 నిమిషాలు మాట్లాడిండు అబ్బాయి. ఆ ఊరు డీటెయిల్స్ కూడా చెప్పిండు, కానీ నేను ఆ వీడియోలో చెప్పొద్దని చెప్తలేను. కానీ ప్రతి మనిషి జీవితంలో చిన్న చిన్న మిస్టేక్లు అవుతూ ఉంటాయి. మిస్టేక్ అయినంత మాత్రాన లైఫ్ ఏం అయిపోయినట్టు కాదు. ప్రాణంతో ఉంటే సరిపోద్ది. నేను నిన్ననో మొన్ననో ఒకప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా, ఒక ప్రెస్ రిపోర్టరు పాపం ఇద్దరు ఆడపిల్లల్ని చంపి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు సమాజంలో ప్రెస్ రిపోర్టర్కు ఒక ప్రత్యేకమైన అది ఉంటుంది, సమాజం మీద జరిగే విషయాల గురించి కానీ, ప్రజలు ఎట్లుండాలి, ఏ సందర్భాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని నాలెడ్జ్ తోటి ఉంటారు. అసలు వ్యక్తే ఒక 7 ఇయర్స్ పాప, ఒక 4-5 ఇయర్స్ పాపను నానా చంపద్దు అని బతిల్ మాలకున్నా కూడా ఇడిచిపెట్టకుండా చంపి ఆయన కూడా చచ్చిపోయింది. అయితే ఆ ప్రెస్ ఆ స్క్రీన్ షాట్ కూడా నేను తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనిషి ఆర్థిక పరిస్థితి మంచిగా లేనంత మాత్రాన ఆత్మహత్య చేసుకున్నాడు ఎంతవరకు కరెక్ట్. ఈరోజు మన టైం బాగాలేదు, అఫ్కోర్స్ రేపు కూడా బాగుండదు, ఎల్లుండి కూడా బాగుండదు. 2024 మొత్తం కష్టపడ్డాం,
25 కూడా కష్టపడతాం కావచ్చు, 26లో కొంచెం మెరుగుపడతాం కావచ్చు, 27లో ఇంకా పుంజుకుంటాం కావచ్చు. ఎవరికి తెలుసు? భవిష్యత్తు మనకు తెలిస్తే మనం ఇక్కడ ఎందుకు ఉంటాం? అంత కష్టం పిల్లల్ని యాదుడు అనిపించినప్పుడు చాలామంది పిల్లలు లేని వాళ్ళు లక్షలు లక్షలు ఖర్చులు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు పిల్లలు కావాలని. అట్లాంటి వాళ్ళకు ఎవరికి ఇచ్చినా మంచిగా కళ్ళకు అద్దుకొని సాదుకుంటారు. ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవికి మరో రూపం. నేను నాకు బిడ్డ పుట్టే వరకు ఇది సత్యప్రమాణకంగా చెప్తున్నా, అంటే మీరు ఇదేందుకు ఇట్లా మాట్లాడింది అని కూడా అనుకోకూడదు. ఇవాళ నా అమ్మాయి రోడ్డు మీదకి వెళ్ళి పోతే నాకు బిడ్డ పుట్టేంత వరకు బ్యాడ్ కామెంట్ చేయకపోదు, కానీ మనసులో అనుకుంది ఆ అమ్మాయి ఇట్లా అందంగా ఉంటే ఈ పిల్లని ఎవరు చేసుకుంటారో కానీ వాడు అదృష్టవంతుడని. అంతవరకే అందు, అంతకు మించి నేను వేరే ఎట్లాంటి లూజ్ కామెంట్ కూడా వేయకపోదు. నాకు ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో నాకెవరన్నా మంచిగా ఉన్న వాళ్ళు కనబడితే వాళ్ళ లోపల నేనే వాళ్ళ ఎవరైతే అమ్మాయి అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఢిల్లీలో తిరుగు, చాలామంది అమ్మాయిలు పాపం ఎక్కడెక్కడికి వెళ్ళో చదువుకోవడానికి ఢిల్లీ వస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు అలా అనిపిస్తుంది రేపు నా బిడ్డ కూడా ఈల లెక్కనే ఉంటుంది కావచ్చు, నా బిడ్డ కూడా ఇంత అందంగా ఉంటుంది. అవి అంత చేంజ్ అయిపోయింది. అంటే ఒక మనిషి ఇంట్లో ఒక ఆడపిల్ల వస్తే మనుషులు ఎంత మారుతారు అనేది ఇది నిజం. నాకు ఆ పేపర్ది కటింగ్ వాట్సాప్లో వచ్చింది, చూస్తే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మనకు ఒక 40-45 ఇయర్స్ ఉన్నాయి, మనకు అప్పులు బాగా అయినాయి. అంత మాత్రాన మన పిల్లల్ని చంపి మనం చచ్చిపోతే దానివల్ల మనం అప్పు తీర్పిన వాళ్ళం అవుతామా? చచ్చిపోయిన అప్పు ఇచ్చడానికి ఇచ్చుడే కదా. పైకోయి కూడా మనం సమాధానం చెప్పుడే, నువ్వు అప్పుల బాధగా చచ్చిపోయినావు నువ్వే మనిషి రా అంటాడు. అక్కడ నీకు అంతగానో అప్పులు ఉంటే ఒక్క నువ్వు ప్రెస్ రిపోర్టర్వే కదా, ఒక్క వీడియో రిలీజ్ చేస్తే నీకు ఖచ్చితంగా అంతమా. ఇప్పుడు సరే మనకు 10 లక్షలు అప్పు ఉంటే 10 లక్షలు దొరకకపోవచ్చు, ఆర్థిక సాయం చేసేటోళ్ళు 1 లక్ష రూపాయల వరకు అన్న సదురుతుండే కదా. ఎవరైతే అప్పు ఇచ్చిర్రో వాళ్ళని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు కూడా ఏమైనా హెల్ప్ చేద్దరు కదా, పిల్లల్ని కూడా చంపుతుంది. ఇవాళ రేపు మార్కెట్లో మన బాడీలో ఉన్న అవయవాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఎంతోమంది అవయవదానం చేస్తారు, అమ్ముకుంటారు, ఆ పనన్న వేసి అప్పులు కట్టకపోతే ఇక పిల్లలు ఏం పాపం చేసారు? పాపం చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? నాన్న ప్లీజ్ సంపద అంటే కూడా నీకు చేతులు ఎట్లా వచ్చినాయి? ఆత్మహత్య అంత తప్పు ఇంకొకటి లేదు. ఆత్మహత్య చేసుకుంటే అందరు వచ్చి చచ్చిపోయినాక అయ్యో పాపం అంటారే ఈ సమాజం. ఇంకా నువ్వు శవం దగ్గర నిలబడి కూడా నీ గురించి బ్యాడ్గానే మాట్లాడతారు, ఎందుకంటే నువ్వు చేసిన తప్పు అట్లాంటిది. అంద పేరు లాస్ట్కు శర్మ అని ఉంది, బ్రాహ్మణులు అయి ఉంటారు. బ్రాహ్మణులు అంటే ఇంకెంత గొప్పోళ్ళు, ఎంతమందికి తోవ చూపెట్టేటోళ్ళు. ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి నువ్వు ఇద్దరు అమ్మాయిలను ఉట్టిగా చంపుతుంది, ఏం సాధించను? ఇంతవరకు నువ్వు చేసిన పని ఎంతవరకు కరెక్ట్? మనం మన జీవితకాలంలో అంటే సపోజ్ పెళ్ళైన తర్వాత మనం పిల్లల కోసం పడే తపన, పిల్లలు కావాలని మనం మొక్కే మొక్కులు, పిల్లలు పుట్టిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోతే ఒక్కసారి బయటకు వచ్చి ఈ రోడ్ల మీద గుడిసెలు వేసుకొని బతుకుతూ ఉంటాం. కొన్ని రోజులు హైదరాబాద్లో, కొన్ని రోజులు బెంగళూరులో, కొన్ని రోజులు చెన్నైలో, ఇట్లా దేశ సంచారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 5-6 పిల్లలు ఉంటారు. అక్కడ ఎంత మంచి చూసుకుంటారు తెలుసు ఆ పిల్లలు? మనకి ఇల్లు ఉండి, మంచి చదువు ఉండి, మన పిల్లలకు మంచి బట్టలు కొనిచ్చే స్తోమత ఉండి, ఏదో చిన్నగా నాకు కొంత తప్పైందని చెప్పి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే మరి ఏం లేనివాడు రోడ్ల మీద బతికేటోడు ఆడు ఏం చేయాలి? అయినా వాళ్ళు వాళ్ళన్న రోడ్డు మీద పోయే వాళ్ళని అడుక్కొని బతుకుతారు తప్ప పిల్లలను చంపుకోరు, అమ్ముకోరు. మగపిల్ల పుట్టని, ఆడపిల్ల పుట్టని ఒళ్ళో ఎత్తుకొని ఒక చేతుల పాప ఉంటుంది, ఒక చేతుల సంఖలో పాప, చేతిలో పాప, కడుపులో పాప, ముగ్గురుని పెట్టుకొని భిక్షాటన వేసుకుంటూ బతుకుతారు ఢిల్లీలో. నేను చూస్తూ ఉంటాను ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర
వాళ్ళకంటే కాదు కదా సార్ మనం పుట్టిగా ఎంపైతి వాళ్ళని ఏం లాభం? నీకంటే మూర్ఖుడు ఎవరు ఉన్నారు చెప్పు. నువ్వు పైకోయి కూడా భగవంతుని ముంగట చేతులు కట్టుకొని తప్పైందని నిలబడే అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకున్న ప్రెస్ రిపోర్టర్ పిల్లలను కూడా చంపిండని వచ్చింది వార్త. అందుకే అప్పుడప్పుడు ఏదైనా న్యూస్ చూసినప్పుడు బాధ అనిపించి ఇట్లాంటి వీడియోలు తీయాలనిపిస్తుంది. అందుకే వీడియో తీసిన సార్. ఏమన్నా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించురు, ఎందుకు అది బాధ అనిపించింది. అట్లనే అబ్బాయి కూడా ఆయనకు జరిగిన ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నాడు. అందుకే నేను మీకు కూడా ఎవరికన్నా ఇట్లాంటి వీడియోలు తీస్తే ఒకరికన్నా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంలో ఈ వీడియో చేసిన. మనకు నిజంగా ఆర్థిక పరిస్థితి మంచిగా లేక మన టైం బాగా లేకపోతే మాత్రం వేరే రకంగా ఏమన్నా ప్రయత్నం చేసి కుటుంబాన్ని గెటన్ చేసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్యలు మాత్రం చేసుకోకూడదు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.